49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కరీంనగర్ లో రూపాయి నోట్కు బిర్యానీ ఆఫర్ ఇచ్చిన ఒక కొత్త హోటల్. ఎగబడ్డ జనం అరగంటలో అంతా ఖాళీ. రోడ్డుపై ట్రాఫిక్ జామ్. హోటల్ ముందు నిలిపిన వాహనాలకు పోలీసుల ఫైన్లు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఏం ఆలోచిస్తారు? మార్కెట్లో తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతుంటారు. యూనిక్ వేలో తమ బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఆఫర్ పెడితే జనాలు ఆ ఆఫర్స్కి అట్రాక్ట్ అయ్యి గంటల తరబడి క్యూలో నిల్చునైనా సరే ఆఫర్ కింద వస్తువులను, ఫుడ్ ఐటెంలను కొంటారు కాబట్టి. తాజాగా ఓ హోటల్ యజమాని కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ హోటల్ ప్రారంభ ఆఫర్ కింద 1 రూపాయికే బిర్యానీ అని ఆ ఊర్లో అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టించారు. ఇంకేముంది, జనాలు బారులు కట్టారు. అంతా బాగానే ఉంది, కానీ బిర్యానీ కోసం అక్కడికి ఆశగా వెళ్ళిన వారికి నిరాశ ఎదురైంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇందుకు ఈ రెస్టారెంట్ ఎక్కడుంది? అసలు అక్కడ ఏం జరిగింది? నిజంగానే 1 రూపాయికి బిర్యానీ దొరికిందా లేదా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. బిర్యానీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అది కూడా 1 రూపాయికి వస్తుందంటే ఊరుకుంటారా? అవును, కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ క్రేజీ ఆఫర్ని ప్రకటించింది. కేవలం 1 రూపాయికే బిర్యానీ అని ప్రచారం కూడా చేసింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. అదే 1 రూపాయి అంటే రూపాయి కాయిన్ కాదు, రూపాయి నోటు. రూపాయి నోటు ఉంటే చాలు, అక్కడ బిర్యానీ ఇచ్చేస్తారు. ఇక ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక పట్టణ వాసులు ఎక్కడెక్కడో దాచుకున్న పాత రూపాయి నోటు దుమ్ము దులిపారు. మధ్యాహ్నానికి రూపాయి నోటు తీసుకొని రెస్టారెంట్ ముందు బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి నిలబడ్డారు. బిర్యానీ కౌంటర్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని పడిగాపులు కాశారు. కస్టమర్ల తాకిడి చూసిన రెస్టారెంట్ యజమాని కంగు తిన్నాడు. ఒకేసారి అంతమంది రావడంతో షాక్కు గురయ్యాడు. వారి దెబ్బకు రెస్టారెంట్ షట్టర్లు క్లోజ్ చేశారు. అయితే కస్టమర్లు ఆందోళన చేయడంతో స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేసి రూపాయి నోటు తెచ్చుకున్న వారికి బిర్యానీ పార్సల్ సందజేశారు. చాలా మంది రూపాయి నోట్లతో రాగా బిర్యానీ అయిపోవడంతో రెస్టారెంట్ యజమాని చేతులెత్తేశాడు. క్యూ కట్టిన జనం చాలాసేపు క్యూలో నిల్చొని సహనం కోల్పోయి హోటల్లోకి చొరబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతటితో కథ అయిపోలేదు. బిర్యానీ కోసం వచ్చిన వాళ్ళు ఆ హోటల్ ముందు వందలాది వెహికల్స్ ను పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వచ్చిన జనాన్ని చెదరగొట్టి హోటల్ ను తాత్కాలికంగా క్లోజ్ చేయించారు. హోటల్ ప్రారంభోత్సవం రోజే అందరికీ తెలియాలన్న కోరిక నెరవేరినప్పటికీ ఓపెనింగ్ చేసిన కాసేపటికే మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని హోటల్ యజమాని అన్నారు. బిర్యానీ కోసం వచ్చిన కొందరు కస్టమర్లు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళగా అయితే అక్కడ నో పార్కింగ్ లో పార్కింగ్ చేసిన వెహికల్స్ కు పోలీసులు 100 రూపాయల జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే 100 రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిర్యానీ అయిపోతే అయిపోయింది, తన రెస్టారెంట్ మాత్రం పట్టణవాసులకు సుపరిచితమైందని రెస్టారెంట్ యజమాని హర్షం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.